పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో సిఐటియు కేవీపీఎస్ కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి పిల్లి రామకృష్ణ మాట్లాడుతూ, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనంగా 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని, అంగన్వాడీలకు, మినీ అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి ఇచ్చిన జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు కేవీపీకేఎస్ కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మెను జయప్రదం చేయడానికి సుమారు 15 లక్షల మంది పాల్గొన్నారని అన్నారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి పిల్లి రామకృష్ణ, మండల అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్, సెక్రటరీ ఎస్కే షరీఫ్, జిల్లా అంగన్వాడీ యూనియన్ లీడర్ బీజిఎన్ కుమారి, విఎస్వరి తదితరులు పాల్గొన్నారు. పేరు పిల్లి రామకృష్ణ, కేవీపీఎస్ ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సిఐటియు అనే కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిన్న ఈరోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సార్వత్రిక సమ్మెలో ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం కార్మికులకు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, దాంతోపాటే కాంట్రాక్టు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టు రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టుగా పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి, అదేవిధంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆశాలకి అంగన్వాడీలకి ఇచ్చిన జీవోల్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు అనేక కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో లింగపాల మండలంలోని అన్ని రకాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో ఏ అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మెలో ఇప్పటికే రాష్ట్రంలో అన్ని చోట్ల, అన్ని జిల్లాల్లోనూ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. మండల స్థాయిల్లో అన్ని చోట్ల సమ్మెలో సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మె జయప్రదం కోసం ఈరోజు సుమారు రాష్ట్రంలో 15 లక్షల మంది పైగా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సమ్మె జయప్రదం కోసం సిఐటియు, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటే కార్మికులకు ఇచ్చిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జిందాబాద్, సిఐటియు అమలు చేయాలి, కార్మిక చట్టాలను అమలు చేయాలి, కార్మిక చట్టాలను సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం.